ఈరోజు కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గన్నవరం శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మొదటి సమావేశం జరుగుతుంటే అటెండ్ అవ్వడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్న సమస్యలు అభివృద్ధి మీద జిల్లా పరిషత్ మెంబర్లు చెప్పటం, అలాగే శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా ప్రాశస్యాన్ని పరికిస్తే 1925 ముందు కృష్ణా జిల్లా రాజమండ్రి నుంచి అటు మునుగోడు దాకా చాలా పెద్ద జిల్లాగా ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కాటన్ బ్రిడ్జిలు కట్టినా ఇక డెల్టా ఫామ్ అయిన పరిస్థితి. కృష్ణా జిల్లాలో మహానుభావులు పుట్టిన గడ్డది. స్వర్గీయ భోగరాజు పట్టాభిషేకరామయ్య గారు కృష్ణా జిల్లా వాసి, కృష్ణా జిల్లా బ్యాంకును పెట్టారు 1915లో. అలాగే 1923 ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. అలాగే 5వ కాళేశ్వర గారు తొలి శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన విజయవాడ బ్యాంక్ పెట్టారు. భోగరాజు పట్టాభిషేకరామయ్య గారు స్వాతంత్రానికి పూర్వమే ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పరిస్థితి. అలాగే పెంగళ వెంకయ్య గారు బట్టలపురమూర్ గ్రామానికి చెందిన ఆయన జాతీయ పతాకాన్ని రూపొందించిన పరిస్థితి. కవిసామిరెడ్డి విశ్వనాథ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ చేసిన ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి కృష్ణా జిల్లా వాసి. అలాగే ఇలా కాకాని వెంకటరత్న గారు విజయ డైరీ, క్షీరసాగర్ విప్లవం, పాల కేంద్రాలకు నాంది పలికిన మహోన్నత నాయకుడు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల తరుణంలో కాకుండా గతంలో మహానుభావులు ఇట్లాంటి మహానుభావులు నడిచి నడగాడని నేలేది ఈ కృష్ణా జిల్లానే. ఇంత ప్రాసెస్ ఉన్న ఈ జిల్లాని ఓ పైలాన్ రూపంలో కృష్ణా జిల్లా చరిత్రని ఇవాళ ఆఖరి కృష్ణా జిల్లా ఏమైందంటే ఆ తర్వాత విభజన గురే 1925లో గోదావరి జిల్లాలో ఏర్పాటైంది, కొంత భాగం గుంటూరుకి వెళ్ళిపోయింది, మునుగోడు అయ్యింది, నల్గొండకి వెళ్ళిపోయినాయి. కృష్ణా జిల్లా 16 నియోజకవర్గాలు పరిమితమైంది. ఇవాళ జిల్లాల పునర్విభజనలో కేవలం 7 నియోజకవర్గాలకి పరిమితమైపోయిన పరిస్థితి. ఈ జిల్లా ప్రాశస్యాన్ని తెలిసే విధంగా ఈ మహానుభావులు విగ్రహాలు పెట్టే దిశగా పనిచేయాలని సూచించడం జరిగింది. మరి మోస్ట్ లైక్లీ కృష్ణా జిల్లా పరిషత్తులు చేస్తారని భావిస్తున్నా. భావి తరాలకి గత తరం వైభవాన్ని, కృష్ణా జిల్లా ప్రాశస్యాన్ని, కృష్ణా జిల్లా మహానుభావులు పుట్టిన నాయకుల గురించి ఫ్యూచర్ తరాలకు చేయాలి తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఇంతవరకు పెట్టకపోవడం కూడా బాధాకరంగా నేను అభివర్ణిస్తున్నాను. అలాగే భోగరాజు పట్టాభిషేకరామయ్య గారు, 5వ కాళేశ్వర గారు, కాకాని వెంకటరత్న గారు వీళ్ళందరూ సొంతగా కంపెనీలు పెట్టుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుండేవి, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబాలు బాగోని పరిస్థితి. ప్రజల కోసం ఆలోచించి, ప్రజల కోసం, రైతుల కోసం బ్యాంకులు పెట్టిన పరిస్థితి, అలాగే రైతుల కోసం పాల కేంద్రం పెట్టిన పరిస్థితి. అటువంటి మహానుభావులు స్పరించాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో దీన్ని పరిశీలించి ఇలా విగ్రహాలు ఏర్పాటు, అలాగే పైదాన్ పెడితే ఎలా పెడితే బాగుంటుంది అనేది కూర్చొని చర్చిద్దామని మంత్రి నరేంద్ర గారు కూడా అన్న పరిస్థితి. లెటర్స్ ఏం చదువుతుందో చూద్దాం. ఫస్ట్ సార్ సమావేశంలో చెప్పాను కాబట్టి. అలాగే కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 5,000 కోట్ల రూపాయల సీజీఎఫ్ ఫండ్ ఉంది. నేను చైర్మన్ అవ్వకముందు కేవలం 1 కోటి రూపాయలు ఉండేది. 15 కోట్లు ఉన్న బ్యాంకింగ్ 60-70 కోట్లు